ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హలో అన్వర్ గారు హై సార్ ఇండింటికి లాఫ్ అట్రాక్షన్ అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో అయితే దుమ్మ దిలిపేస్తుంది బాగా అసలు మామూలుగా లేదు పరిగెడుతుంది ఆసం ఎస్ కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారా ఎస్ సార్ ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే అయితే ఇందాక ఒక మాట అనుకున్నాం అండి లేవాలి ఇంతకుముందు మనం వీడియోస్ కూడా చేసాం నేను మీ అందరు చెప్పేది ఒకటే అంటే జీవితంలో అందరికన్నా ముందు వెళ్ళాలంటే అందరికన్నా ముందు లేవాలి అంటే ఆ టైంలో ఏమవుతుందండి అండి చాలామంది తెల్లవారు కల అంటే కళలు కంటూ పడుకుంటారు తెల్లవారు ఆరు గంటలకు మీరు లేచి నా వీడియో వింటున్నారంటే ఆ కళలు నిజం చేసుకోవడానికి మీరు పని చేస్తున్నారని అర్థం ఏయ్ చాలా మంది పడుకుని ఎక్కువ డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయంటే మార్నింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ టైమే వస్తాయి ఎండలు కానీ ఆ కళలు నిజం చేసుకోవడానికి చాలామంది లేచి నా క్లాసెస్కి వస్తున్నారు నేర్చుకుంటున్నారు ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు ఏమవుతుందంటే డే అంతా చాలా ఎక్కువ టైం ఉన్నట్టే అనిపిస్తుంది మనకి సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి టాపిక్ ఏంటంటే కెరీర్ ఎలా బూస్ట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది జాబ్ వచ్చినంత చాలా అనుకుంటారు కానీ జాబ్ వచ్చినా అర్థం అవుతుంది జాబ్తో పేం చేయలేము అని సో ఎందుకంటే ఎలా ముందుకెళ్ళాలో తెలియదు ఏ స్కిల్ పెంచుకోవాలో తెలియదు అంటే ఇక్కడ నేను చెప్పలేదండి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వర్కింగ్ ప్లేస్ ఎలా ఉంటే అటువంటి పీపుల్ అటువంటి టీమ్ అటువంటి వర్కింగ్ పీపుల్ కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు అంతా కూడా రెసిషన్ బాగా నడుస్తుంది అంటే ముందుగానే జాగ్రత్త పడండి రెసిషన్ ఎందుకంటే చాలామంది జాబ్ పోయినంతా జాబ్ ఎత్తుక్కుంటారు బట్ మల్టిపుల్ స్కిల్స్ ఉంటే మనకి ఎప్పుడైనా అటాక్ వచ్చినా కూడా అంటే ఏదైనా రెసిషన్ జరిగినా కూడా వెంటనే మన కెరీర్ని ఫాస్ట్గా బిల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో త్రీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ టిప్స్ కెరీర్ ఎలా పరిగెట్టాలి అని చెప్పేసి సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇది నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయితే సెక్యూరిటీ ఉంటుంది జాబ్ అనే సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి అక్కడ తిరుగుతుంది కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెరియర్ రొటేట్ అవుతూనే ఉంటుంది సో గ్లోబ్ రొటేట్ అయినట్టు సో అయితే ఏం చేయాలి టిప్ నెంబర్ వన్ ఎక్కడైతే మీ వర్కింగ్ ప్లేస్ ఉందో కొంతమంది ఇప్పుడు అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే డస్క్ ఉందో కంప్ చాలామంది ఏం చేస్తారంటే వర్క్ ఈ మన టేబుల్స్ మీద కాకుండా మమ్మల్ని మంచాల మీద చిన్న సోఫా సెట్ల మీద చేస్తుంటారు అక్కడే కూర్చొని అటన్ వేసేసుకొని చేస్తుంటుంటారు అలా చేయకూడదండి చాలామంది నేను అబ్జర్వ్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే సోఫాలో కూర్చొని దివాన్ కట్ట మీద కూర్చొని అక్కడ వర్క్ చేస్తుంటుంటారు నో సపరేట్గా ఒక వుడెన్ టేబుల్ వేసేసుకొని అక్కడ ఎలా ఉండాలంటే ఎందుకంటే ఇక్కడ వుడ్ ఎలిమెంట్ అంటారు గ్రీన్ వుడ్ ఎలిమెంట్ అంటే ఈవెన్ మనీ మనీ ఈజ్ ఆల్సో వుడ్ ఎలిమెంట్ ఎందుకంటే చాలామంది అంటారు డబ్బు అయిన చెట్లు కాస్తుందా అంటారు కానీ డబ్బు చెట్లకే కాస్తుంది ఎందుకని అంటే పేపర్ చెట్టు నుంచి వస్తుంది సో అందువల్ల ఏం చేయాలంటే లైక్ ఎగ్జాక్ట్లీ సో మీరు చేసే వర్క్ ప్లేస్లో వుడ్ ఎలిమెంట్స్ ఎక్కువగా పెట్టుకుంటే దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ చాలా బాగా డెవలప్ అవుతుంది మంది లైఫ్లో అబ్జర్వ్ చేస్తే కరోనా ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి పెద్దగా ఏం లేదు అంటే వాళ్ళు కసి పెరుగుతుంది కానీ ఇన్కమ్ పెరగడం లేదు సంపాదించాలని కసి పెరుగుతుంది కానీ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఇన్కమ్ పెరగట్లే ఈ రోజుల్లో ఈవెన్ మోంటింగ్ సింగ్ అహుల్ వాళ్ళు అతను అప్పుడు అతను చెప్పారండి మనకి మీ ఎక్స్పెన్సెస్ ఎంత పెరుగుతుందో దానికన్నా తక్కువ 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 ఇన్కమ్ పెరుగుతుందట చాలా మంది ఇది నా క్లాసెస్కి వచ్చినప్పుడు కూడా నేను రీసెర్చ్ చూపిస్తాను అనమాట చేసే వర్క్ ప్లేస్ ఒక డెస్క్ ప్లేస్ ఉండాలి కంపల్సరీగా అక్కడ ఒక మొక్క ఉండాలి సో అంటే మొక్క అంటే ఎందుకు ఇప్పుడు ఇది ఉందండి ఇది పెరుగుతుందా పెరగదు పెన్ను పెరుగుతుందా పెరగదు మనం చేసే వర్క్ ప్లేస్లో పెరిగేది ఒకటే మొక్క ఎప్పుడైతే మొక్క పెరుగుతుందో దట్స్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఈవెన్ మన థాట్ ఎనర్జీ కూడా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సింపుల్ మన టేబుల్ మీద మొక్క పెరగట్లేదు అన్నా కూడా అది మన థాట్ ఎనర్జీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట అంటే మన థాట్ ఎనర్జీ దాని మీద చూపిస్తుంది నేను క్లాసెస్లో మొక్కలు తీసుకుని రమ్మని చెప్తాను మన థాట్ ఆ మొక్కల మీద ఎలా పనిచేస్తుందో నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట క్లాసెస్లో సో అందువల్ల ఏంటంటే చేసే ప్లేసెస్లో వుడ్ ఎలిమెంట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి మొక్కలు పెట్టుకోవాలి నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఒక టేబుల్ మీద చేసుకోవాలి అది కంపల్సరీ సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే వర్క్ ప్లేస్లో దీన్ని పెడతామో డెసిషన్ బాగా తీసుకుంటారు నేను ఒక రీసెర్చ్ చేశానండి అంటే గ్రీన్కి మెమరీకి సంబంధం ఏంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు అంతా కూడా అంటే ఇప్పుడు ప్రపంచం అందరూ ఏం చేస్తున్నారంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎస్ మీరు ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఆలోచించాలి చాలామంది ఏంటంటే ఇది చేయలేమంటారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఎలా చేయగలం దీన్ని ఎలా చేయగలం ఎవరు చేయగలరు అంటే ఈ రోజులు ఎలా ఉండాలంటే కృష్ణుడిలా ఉండాలి ఎందుకంటే అటుపక్క దుర్యోధనుడు వస్తే ఇటుపక్క అర్జునుడిని పంపడండి కృష్ణుడే కృష్ణ మా నన్ను వదులు బావా నన్ను వదిలి ఇలా అనంటే కృష్ణ నన్ను అనుకొని అర్జున ఇది నీ పని కాదు దుర్యోధన్ని ఫేస్ చేయగలిగేది ఇక్కడ భీముడి మాత్రమే అని చెప్పేసి ఆ దుర్యోధనికి భీముని సెట్ చేస్తాడు అనమాట అటుప కర్ణుడు వస్తే ఇటుపక్క అర్జునుడు వదులుతాడు అనమాట అంటే ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని తెలుసుకోవాలి మనం దీన్ని కార్పొరేట్ స్కిల్స్ అంటారా టీడీ ఫార్ములా డీల్ డెలిగేట్ డంప్ అంటే ఎవరికి ఏ పని డీల్ చేయాలి ఏది మీరు డెలిగేట్ చేయాలని తెలుసుకోవాలి అంటే ఏది మీరు డీల్ చేయాలి ఏది డెలిగేట్ చేయాలి రివర్స్ చేస్తారు కొంతమంది అప్పు చెప్పాల్సిందని వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయాల్సిపోయినాడు వాళ్ళకి అప్ చెప్తారు సో అందువల్ల ఏమైందంటే లాస్ట్గా డిలీట్ ఇవి ఎలా చేయాలని క్లాసెస్ నేను బాగా నేర్పిస్తానండి సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టిప్ నెంబర్ టూకి వెళ్ళే ముందు మన వర్క్ ఇచ్చుండే అక్కడ ఎంత బాగుందండి చాలా ఉండదు ఈవెన్ కొంతమంది ఎలా ఉంటుంది అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట ఈవెన్ అంటే పౌడరు ఫేస్ మీద తప్ప మొత్తం అక్కడే ఉంటుంది అంటే అది కూడా మన మైండ్స్ ఫ్రీక్వెన్సీని కాపాడుతుందండి సో ఇప్పుడు చూసి ఇది అబ్జర్వ్ చేస్తే ఇలా నీట్గా ఉండాలండి నేను ఎక్కువగా కొన్ని కొన్ని హోటల్స్కి రెస్టారెంట్స్కి మీ అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు హోటల్స్కి వెళ్ళేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అక్కడ వర్కింగ్ ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి అలా అబ్జర్వ్ చేస్తే నేను చాలా హోటల్స్కి వెళ్తాను రెస్టారెంట్స్కి వెళ్తాను స్టార్ హోటల్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను చూసేది అంటే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని అక్కడ మొత్తం చూడండి ఎస్పెషల్లీ హాల్ ఈవెన్ ఒక షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది చాలా ప్లెజెంట్ ఉంటుంది అనమాట ఈవెన్ పెద్ద పెద్ద రెస్టారెంట్గా సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు మనం ఏమనుకుంటే అబాబా అని అనుకుంటాం కానీ ఆ మ్యూజిక్ వల్ల కూడా మనం పెరిగి ఎక్కువ జంటాం అది జనరల్గా సైంటిఫిక్ రీజన్ అనమాట సో ఈ విధంగా ఇలా ఇలా పెట్టుకోవాలి చేసే వర్క్ ప్లేసెస్ ప్లాంట్స్ ఉండాలి వుడెన్ ఫర్నిచర్ ఉండాలి గ్రీన్ కలర్ పెయిన్ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వర్క్ చేస్తుంటారు ఎదురుగా వాల్ ఉంటుంది ఖాళీగా ఉంటుంది దాని మీద ఏముండదు ఉండదు అలా కాకుండా ఎదురుగా మంచి నేచర్ సీనరీస్ కానీ వెల్త్ సింబల్స్ కానీ పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా లేదా ఒక ఇన్స్పిరేషన్ మన లైఫ్లో ఎవరికి ఎలా ఎదగాలనుకుంటున్నామో ఆ పర్సన్ ఎదురుగా పెట్టుకుని చేయాలి మహేంద్ర సింగ్ ధోని టెండూల్కర్ ఫోటో పెట్టుకునేవాడు ఈవెన్ విరాట్ కోహ్లీ టెండూల్కర్ ఇలాగా రకరకాల అన్నమాట అలా పెట్టుకుని మనం వర్క్ చేస్తుంటే మనకు అప్పుడప్పుడు ఏమవుద్దంటే ఇన్స్పిరేషన్ వస్తుంటుంది ఆ విధంగా ఆ పర్సన్ చూస్తుంది నెక్స్ట్ ప్రిన్సిపల్ నెంబర్ టూ కీప్ యువర్ స్పేస్ వెల్ మెయింటైన్ ఇక్కడ ఈ పిక్చర్ అందరూ జాగ్రత్తగా చూడండి ఎంత నీట్గా ఉందండి కొంతమంది ఎలా ఉంటుందంటే మార్కర్ ఎక్కడ పెట్టావు మార్కర్ తెలియదు వాళ్ళకే తెలియదు వాళ్ళ డెస్కే వాళ్ళ మార్కర్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇలా నీట్గా ఇది చూస్తే ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి అలా నీట్గా ఉండేటప్పుడు మనకి కస్టమర్స్ వచ్చినా క్లయింట్స్ వచ్చినా వెంటనే అట్రాక్ట్ అవుతారు వావ్ ఎంత బాగుందని చెప్పేసి చాలా మంది ఒక్కోసారి వెయిటింగ్ రూమ్ ఉంటుంది జనరల్గా వెయిటింగ్ అంటే క్లయింట్స్ ఏదైనా కూర్చున్నా కూడా వెయిటింగ్ రూమ్ అలా దాన్ని చూస్తే ప్రశాంతంగా కూర్చోాలి ఒక పార్క్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలండి సో అది నేను బాగా అబ్జర్వ్ చేసింది అనమాట అంటే కొన్ని కొన్ని టాప్ గూగుల్ కానీ ఐబీఎం కానీ డెల్ కానీ ఇలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఫస్ట్ వెళ్ళి అక్కడ రిసెప్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నేను సెవెన్ పాయింట్స్ అని ఇలా కొన్ని కొన్ని హోటల్స్కి వెళ్ళానండి హోటల్స్కి వెళ్ళిన రిసెప్షన్లో కూర్చుని అబ్జర్వ్ చేస్తాను అనమాట అక్కడ లైట్స్ ఎలా ఉంటాయి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని తర్వాత ఇంకొకటి ఏంటి కీప్ యువర్ వర్క్ ప్లేస్ వెరీ క్లీన్గా ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఆర్గనైజ్డ్గా ఉండదు ఇప్పుడు ఇంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏదో వస్తువు పెట్టేస్తాం కరెక్ట్ గా అవసరం అంటే అది తప్ప అన్ని కనిపెత్తాయండి అది తప్ప అన్ని కనిపెత్తాయి మనకి ఎక్కడ పెట్టేవరా అప్పుడప్పుడు చిన్న వస్తువే కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అనమాట రిచ్ పీపుల్ అందరూ చేసే ఫస్ట్ పని ఏంటంటే టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దెన్ డోంట్ వేస్ట్ టైం ఆర్గనైజ్డ్ ఉంటారు అనమాట ఆర్గనైజర్ వాళ్ళు రేపు ఏం చేస్తాం అంటే ప్లానింగ్ ఉంటుంది ఎల్లుండి ఏం చేస్తా ఉంటే ప్లానింగ్ ఉంటుంది చాలా మంది ఈరోజు తెల్లలే ఈరోజు ఏం చేయాలి అని గాల్లో చూస్తుంటారు అంటే ఈ రోజు ప్లానింగే వాళ్ళు ప్లానింగ్ ఉండదు సో అని చెప్పేసి అనమాట సో ఆర్గనైజర్గా ఉంటారు చాలామంది ఏం అంటే క్యాంప్ వెళ్ళే ముందు బట్టలు చెప్తారు ముందు రోజు ఎప్పుడైనా ముందు రోజు అంటే ఆర్గనైజర్గా ఉండాలి ఈ విధంగా ఉంటే వర్క్ ప్లేస్ ఎంత పాజిటివ్గా ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత ఎక్కువసేపు వర్క్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అండి ఎస్ ఇప్పుడు జిమ్కి వెళ్ళారు అనుకోండి అన్ని డబ్బులు ఎలా ఉంటాయి నీట్గా ఉంటాయి అక్కడ డబ్బులు ఎక్కడో డబ్బులు ఉందనుకోండి చూడడానికి చాలా చిరాగా అన్నఈజీగా ఉంటుంది అనమాట సో మనకి ఇంప్రెషన్ పెరగాలంటే మనకి డిప్రెషన్ నుంచి ఇంప్రెషన్కి వెళ్ళాలంటే మన వర్క్ ప్లేస్ అంత బాగుండాలి దాని తర్వాత ప్రిన్సిపల్ నెంబర్ త్రీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సింపుల్ టెక్నిక్ బట్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ డస్క్ ఏదైతే ఉందో మనకి ఎదురుగా డోర్ ఉండకూడదండి మీరు ఏదైతే కూర్చొని వర్క్ చేస్తున్నారో దాని ఎదురుగా డోర్ ఉండకూడదు డోర్కి కొంచెం ఇలా కూర్చోాలి ఎందుకంటే చిన్నప్పుడు మనకి కిటికీ దగ్గర ఎవరిని కూర్చుని వర్ కాదు టీచర్లు ఏ కిటికీ దగ్గర కూర్చోకరండి ఎందుకంటే వెళ్ళిపోయిన చూస్తుంటాం ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు ఎస్ఎఫ్ఐలో వచ్చిందండి ఆడి పండుగ ఎస్ఎఫ్ఓ వచ్చి అంటే సెలవు వస్తారు కదరా అని చెప్పేసి అని చెప్పేసి ఎవడైనా రే ఎస్ఎఫ్ఓ వచ్చారంటే అందరు పుస్తకాలు మూసేవారు అనమాట పుస్తకాలు మూసేసే అని చెప్పేసి ఎందుకంటే ఎస్ఎఫ్లో వచ్చింది ఆ కాలేజ్ స్కూల్ సెలవు అని తెలుసు నేను ఏం కాదు మన క్యాంపస్ లో మన క్యాంపస్లో మన క్యాంపస్లో అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి అందరిని బయట పంపించారు కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి రావట్లేదు హాఫ్ అన్ అవర్ అయిపోయింది రావట్లేదు వన్ అవర్ అయింది రావట్లేదు జనరల్ గా ఆ స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఉంటుంది అది అంటే టీచర్ వచ్చేదానికన్నా చాలా పొంగిపోతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే వర్క్ ప్లేస్ లో ఇంటే ఎదురుగా డోర్ ఉండకూడదు తప్పనిసరిగా అంటే ఏమవుతుంది అంటే వచ్చిన అందరం చూద్దాం ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారని చెప్పారు మా ఫ్రెండ్ చిన్నప్పుడు వాడి స్టడీస్ బాగా తగ్గిపోయింది అంటే కిటికీ దగ్గర ఎప్పుడైతే మార్చారో అందరూ చూసి ఉండట ఎవరు వెళ్ళారు ఎవరు కొంత కొంతమందికి ఎలా ఉంటుంది స్కూల్ కాలేజీలో ఎదురుగా అపార్ట్మెంట్లు కనిపిస్తుంటాయి అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరు ఏం ఉన్నారు ఇలా అన్ని అన్నెసెసరీ అన్ని డిస్టర్బ్ అవుతుంటాం అనమాట సో మీ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చదివేటప్పుడు కిటికీ దగ్గర కూర్చోకుండా ఎదురుగా వాల్ ఉండాలి బట్ దానికి ఒక ఇన్స్పిరేషన్ ఫోటో ఉండాలి ఇక్కడ ఏంటంటే మెయిన్గా డోర్ ఉండకూడదు ఇంకొకటి అంటే మనం మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం మనం వెనకతలు కంపల్సరీగా కిటికీ ఉండకూడదండి అది కూడా ఎలా ఉండాలి వాల్ ఉండాలి కంపల్సరీగా ఇది ఒక టెక్నిక్ అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ వాల్ ఉండాలి సో ఆ వాల్ మీద కొన్ని ఏమంటే ఇన్స్పిరేషనల్ పిక్చర్స్ వేసుకోవాలి అవి ఏ పిక్చర్స్ వేసుకోవాలని నేను క్లాసెస్లో గైడ్ చేస్తుంటాను ఎస్ దాని తర్వాత అయితే ఈ విధంగా పొజిషన్ ఒక్కోసారి ఏమవుతుందంటే సెక్యూరిటీ కంట్రోల్ అంటే ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మనం మ్యాక్సిమం చదివేటప్పుడు కూడా అందుకే ఏమంటారు ఇంట్లో పిల్లలు రేపు వేసుకుని చదువు కొంతమంది అమ్మా సౌండ్ తగ్గించు అని అంటూ ఉంటారనమాట వన్ మంత్ సాయంత్రం అయ్యేసరికి మొత్తం సీరియల్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి చిన్నప్పుడు మా చిన్నప్పుడు కరెక్ట్ స్కూల్ నుంచి రాగానే అంతరంగాలు ఎయిత్ లో స్టార్ట్ అయిందండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మ ఎప్పుడో వద్దామానం ఇంటర్మీడియట్ అయిపోయింది అయింది అది అంటే చదివేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో వర్క్ చేయాలన్నమాట దానివల్ల ఏంటి మాటలు పక్కలే అని అనమాట అందువల్ల ఏంటంటే వర్క్ చేసేటప్పుడు తలుపు వేసుకుని వర్క్ చేయడం వల్ల అంటే మీకు బెటర్గా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ చేసేటప్పుడు కానీ ఇలా చేస్తే సెక్యూరిటీ అండ్ మన మైండ్ మీద మన కంట్రోల్ ఉంటుంది ఒక్కోసారి చిరాకు ఉంటుంది అనమాట కొంతమందికి ఎలా ఉంటుంది అంటే లాస్ట్ టైమ్ ఒక అతను ఒకరి దగ్గరికి వెళ్ళారట అది కూడా కౌన్సిలింగ్ ఒక పర్సన్ కౌన్సిలింగ్ చేసే పర్సన్ సార్ నాకు కోపం వస్తుంది సార్ అని వీళ్ళు కౌన్సిలింగ్ చేసే పర్సన్ దగ్గరికి వెళ్ళారట వెళ్తే సినిమాలో కూడా ఉంటుంది ఇదే అని అంటే అవునా కోపం వస్తుందా అంటే సార్ మీరు అలా సార్ ఉంటుందంటే నాకు అసలు కాపడని చెప్పేసి కరెక్ట్గా మిస్సెస్ ఫోన్ చేశారు ఏం చేస్తారు చెప్పాలా కౌన్సిలింగ్లో ఉంటే ఫోన్ చేస్తావు అని అన్నారట చాలామందికి ఎలా ఉంటుంది అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పెద్ద పెద్ద అప్పుడు ఏమవుద్ది క్లయింట్స్ వాళ్ళ మీద నమ్మకం పోతుంది అన్నమాట ఏదంటారా బాబు మనకు చెప్తుండే ఇతను మొత్తం చేయడం సో అందువల్ల మీ మైండ్ కంట్రోల్ ఉన్న పీస్ఫుల్గా ఉండాలన్నా కూడా వర్క్ ప్లేస్లో అంటే ఇలాంటి అట్మాస్ఫియర్స్ క్రియేట్ చేసుకుని వర్క్ చేయడం వల్ల మనం మైండ్ ప్రశాంతతని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది సో ఇంకో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అండి ఇక్కడ చూడండి అవాయిడ్ ప్లేసింగ్ డస్క్ ఇన్డైరెక్ట్ క్లైంట్గా డోర్ ఇందాక చెప్పినట్టు డస్క్ అనేది డైరెక్ట్గా డోర్కి ఉండకూడదు కొంచెం మనం పక్కకు ఉండాలన్నమాట అది కూడా కొంచెం క్లోజ్ చేసుకుని ఉండాలి సో దిస్ కెన్ క్రియేట్ సెన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇందాక చెప్పినట్టు డిస్ట్రాక్ట్ అవ్వరు ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఎలా అవుతుందంటే ఇలా నోట్బుక్ చదువుతారు టక్కని ఫేస్బుక్లో మెసేజ్ వస్తుంది అనమాట సో ఫేస్బుక్ రాగా నోట్బుక్ వదిలేస్తున్నారు మంది అందువల్ల ఏంటి పని చేసేటప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకేనా ఒక ఇంపార్టెంట్ పని ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా పని చేస్తున్న కమిట్మెంట్ తీసుకోవాలన్నమాట మీరు నిజంగా కమిటెడ్ అయితే ఐ కమిట్ టు మై వర్క్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎందుకంటే ఎవరైతే వర్క్ కమిట్ అవుతారో నా కోచ్ ఒక మాట అన్నాడండి ధనవంతుడు అవ్వాలనుకుంటున్నా ఎస్ అనండి ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్ అండి ఇంట్రెస్టెడ్ ఈ కమిటీ ఏంటి అని అన్న అనమాట జాగ్రత్తగా ఉండండి లో ఏదైనా గోల్ ఇచ్చేవాళ్ళంటే మనం ఇంట్రెస్టెడ్ ఆ కమిటీ ఎలా తెలుస్తుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ స్టార్ట్ చేస్తారు కమిటీ పీపుల్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంట్రెస్టెడ్ పీపుల్ మధ్యలో వదిలేస్తారు కమిటీ పీపుల్ మాత్రం కంటిన్యూ చేస్తారు సో మీరు గా కమిటీ అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ కమిటెడ్ టు మై గోల్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి కచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి ఈ విధంగా ఫైనల్ గా సక్సెస్ అనేది ఆటోమేటిక్ రీచ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్మర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని సో బ్యాచ్ ఎప్పుడు ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ థర్టీఎత్ అండి ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి జరగబోతుంది ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్ అంటే జీవితంలో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్ అయితే మీరు అన్నిటికీ జీవితంలో అతి పెద్ద మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలంటే అంటే మనీ మ్యాగ్నెట్ అయితే ఎందుకంటే ఒకటి ఉంటుంది అండి అంటే అన్ని నొప్పులకి జెండు బామ్ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక బాంబ్ అదే మనీ బాంబ్ ఏ జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చండి ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఎందుకు డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్ సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ హౌస్ ఓన్ హౌస్ కాదండి డ్రీమ్ హౌస్ ఓన్ కార్ కాదు నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు ఓన్ కార్ కాదు డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ అట్రాక్ట్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు సో ఇలా ఎందుకని అంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటది వైఫ్ ఈజ్ ఈక్వల్ లైఫ్ అని చెప్పొచ్చు సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెంట్ అవ్వాలనుకుంటే పీపుల్ అట్రాక్ట్ చేయాలి బిజినెస్ మార్కెటింగ్ లో ఉన్నారా ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ అయ్యిపోతున్నాను అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ సో అదిరిపోయే టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్ లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్ గా లాంచ్ అయిపోతున్నాను అండి ఐస్కంతం లాగినట్టు లాగేటం మ్యాగ్నెట్ గ్రేట్ బ్యాచ్ అండ్ గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్ ఎస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ థర్టీ ఎత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ఉంటుంది చాలా పెద్ద బ్యాచ్ అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ